నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. కేజీహెచ్ లో COVID-19 పరీక్ష కేంద్రం ప్రారంభించిన మంత్రి మొత్తం శెట్టి. నాడు ఇసుక, నేడు కరోనా, కుదేలైన నిర్మాణ రంగం, రోడ్డున పడ్డ కార్మికులు. ఆదివారం హీరోలకు సలాం చేద్దాం, ప్రధాని పిలుపును మన్నిద్దాం. అంకిత భావంతో పనిచేద్దాం, కరోనాను కట్టడి చేద్దాం. రివ్యూలో అధికారులకు మంత్రి మొత్తంశెట్టి ఉద్బోధ. వేట, వేలం, విక్రయాలు మూడు బంద్. లాక్డౌన్ లో ఫిషింగ్ హార్బర్. వార్తలను వివరాలకెళ్దాం. కేజీహెచ్ రాజేంద్ర ప్రసాద్ వార్డులో కరోనా నిర్ధారిత పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ పరీక్షలకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 6వ తేదీ నుండి పూర్తి స్థాయిలో అందుబాటులోనికి రానున్న COVID-19 పరీక్ష కేంద్రాన్ని మంత్రి మొత్తంశెట్టి ప్రారంభించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నిర్ధారిత పరీక్ష కేంద్రం విశాఖపట్నంలో అందుబాటులోకి వచ్చింది. ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రిగా పేరొందిన కేజీహెచ్లో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. సోమవారం నుండి పూర్తి స్థాయిలో ఈ కేంద్రం పనిచేయనుంది. 1,20,00,000 రూపాయలతో కొనుగోలు చేసిన అత్యాధునిక బయోప్రింట్ CX4, మినీ స్ప్రైన్ ప్లస్ సెల్ ఎక్స్పర్ట్ CO2 ఇంక్యుబేటర్, 86 డిగ్రీల డిప్రీజర్, లామినార్ ఎయిర్ ఆటోక్లేవ్ వెర్టికల్, వెర్టికల్ ఆటోక్లేవ్ స్టీమ్ జాకెట్, థర్మోస్ప్లైక్లర్, హైస్పీడ్ సెంట్రిఫ్యూజ్ వంటి వైద్య పరికరాలను ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఈ COVID-19 పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. గతంలో పూణే, హైదరాబాద్, తెలంగాణ, కాకినాడలకు కరోనా నిర్ధారిత పరీక్షల కోసం ఈ శాంపిల్స్ను పంపించింది. ఫలితం కోసం చాలా సమయం వేచి చూడాల్సి వచ్చేదని, ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని తెలిపారు. కేంద్రం ఏర్పాటులో చొరవ చూపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో VMRDA చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, DMHO సనపల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే వారు 20,00,000 రూపాయలు శాంక్షన్ చేసి అడిగిన వెంటనే వారం రోజుల్లో ఈ కరోనా వైరస్ గురించి టెస్ట్ చేసే ల్యాబ్ని ఇక్కడ శాంక్షన్ చేశారు. ఆ ఎక్విప్మెంట్ కూడా పంపించారు. అప్పుడే నేను, జిల్లా కలెక్టర్ గారు, VMRDA చైర్మన్ గారు, ప్రిన్సిపల్ గారు అందరం కూడా మరి ఇనాగరేషన్ జరిగింది. మండే నుంచి మన విశాఖలో వచ్చినటువంటి రోగులు ఎవరైనా సరే ఈ కరోనా టెస్టింగ్ గురించి ఇదివరకు కాకినాడ తిరుపతి పంపించేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మరి విశాఖపట్నం కేజీహెచ్లోనే ఈ సౌకర్యం ఉంటుంది కాబట్టి దీనివల్ల తర్వాత డాక్టర్స్ కూడా చాలా విసులుబాటు ఉంటుంది. అలా ప్రజలకు కూడా ఎలాంటి టెన్షన్ ఉంటుంది. ఇందులో ఇద్దరు ఫారెన్ రిటర్నీస్, ఇద్దరు కూడా బిలో 65, బిట్వీన్ 15 to 28 డేస్లో ఉన్నారు వాళ్ళు. మనం ముందుగానే వాళ్ళు ఫారెన్ రిటర్నీస్ సస్పెక్ట్ కేసెస్ కింద ముందే జాయిన్ చేశాం. మనం శాంపుల్ తీసి పంపించినాక పాజిటివ్ అని తేలింది. అందులో ఒకళ్ళు మాత్రం బాంబే నుంచి వచ్చారు. సో మరి అక్కడ కాంట్రాక్ట్ అయిందా లేదా ఇక్కడే ఈ పాజిటివ్స్ నుంచి కాంట్రాక్ట్ అయిందా ఇంకా మనకి తెలియదు. బట్ వీళ్ళిద్దరు అయితే ఫారెన్ రిటర్నీస్, ముగ్గురులో ఇద్దరు ఫారెన్ రిటర్నీస్, ముగ్గురు కూడా ఒకే ఫ్యామిలీ అని చెప్పారు. మీరు మొన్న జమాత్ ఇష్యూలో మనకు వచ్చిన పాజిటివ్స్ ఎక్కువ చూస్తే సింప్టమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో దట్ ఈస్ ద ఛాలెంజ్ విత్ దిస్ వైరస్. సో సింప్టమ్స్ మనకి నార్మల్గా 7 to 8 డేస్లో రిఫ్లెక్ట్ కావాలి. బట్ సమ్టైమ్స్ 8 to 9 డేస్ కూడా పడుతుంది. సో బట్ అలా అని పాజిటివ్ కాదని కూడా చెప్పను. అందుకనే క్వారంటైన్, ప్రివెంటివ్, హోమ్ క్వారంటైన్ ఇవన్నీ కూడా సజెస్ట్ చేశాను. మొత్తం 19 మెంబర్స్ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశారండి. ప్రేయర్స్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 19 మంది. 19లో 19 శాంపుల్స్ పంపించేసాం. 14 రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అందులో 5 పాజిటివ్ మీకు తెలిసిన విషయమే, 9 నెగిటివ్ వచ్చినాయి. మిగతా 5 రిజల్ట్స్ ఇవాళ ఈవినింగ్కి వస్తాయి. ఇది కాక వాళ్ళతో పాటు ఫెలో ప్యాసింజర్స్ కానీ ఇంకోళ్ళు అనుమానితులు కానీ ఒక 28 మెంబర్స్ని ట్రేస్ చేసాం. అందులో 23 మన హాస్పిటల్లోనే ఉన్నారు, శాంపుల్స్ పంపించాం. ఒక 5 మెంబర్స్ సబ్సిక్వెంట్గా వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు, మన జిల్లాలో లేరు. సో నెట్ ఫిగర్ ఈస్ 23. మొన్న ఇసుక కొరత, నేడు కరోనా దెబ్బ. దెబ్బ మీద దెబ్బతో నిర్మాణ రంగం కుదేలైంది. నాడు ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేయగా, నేడు కరోనా మహమ్మారి వారిని ఇళ్లకే పరిమితం చేసి కూలి పనులకు దూరం చేసింది. దీంతో పనులు లేక పస్తులతో కాలం గడపాల్సిన పరిస్థితి భవన నిర్మాణ కార్మికులకు దాపురించింది. కరోనా మాయదారి మహమ్మారి కారణంగా పనులు లేక విలవిల్లాడుతున్న
భవన నిర్మాణ కార్మికులపై స్పెషల్ ఫోకస్. మొదట ఇసుక కొరత, ఇప్పుడు కరోనా దెబ్బ నగరంలో అత్యంత కీలకమైన భవన నిర్మాణ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ రంగంపై ఆధారపడ్డ దాదాపు 100,000 కుటుంబాలకు చేతిలో పని లేకుండా పోయింది. భవన నిర్మాణ కార్మికులు సహా అనుబంధ రంగ కార్మికులైన ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, ప్లంబర్లు రోడ్డును పడ్డారు. అంతకుముందు ఇసుక కొరత కారణంగా వీరంతా 5 నెలల పాటు ఆకలి దప్పులతో అలమటించారు. ఇప్పుడిప్పుడే కుదుటిపడుతున్న తరుణంలో కరోనా రూపంలో మరో పెద్ద దెబ్బ పడింది. మరోమారు గృహప్రవేశ ముహూర్తాలు పెట్టుకున్న చాలామంది వాటిని వాయిదా వేసుకోవలసి వచ్చింది. నగరంలో భవన నిర్మాణ పనులు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. చిన్నా పెద్ద ప్రాజెక్టులు కలిసి సుమారు 4,000 వరకు ఆగిపోయాయి. కొమ్మాది, పీఎంపాలెం, భీమిలి, సాగర్ నగర్, ఆనందపురం, తగరపువలస, గాజువాక, పెందుర్తి ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. 20 నుంచి 50 ఫ్లాట్లతో ఉండే అపార్ట్మెంట్లు, విల్లాల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో చాలామంది కార్మికులు సొంతోళ్లకు వెళ్లిపోయారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులలో అత్యధికులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందినవారే. కొద్ది సంఖ్యలో బీహార్, ఒరిస్సా రాష్ట్రాల వారున్నారు. నగరంలో ఉన్న కార్మికులు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పనుల కోసం ప్రతిరోజు ప్రధాన కూడళ్లకు రావడం, నిరాశతో వెనుదిరగడం నిత్య కృత్యంగా మారిపోయింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా 2 వారాల పాటు ఎలా బతకాలో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇక్కడే కొండపైన ఉంటున్నాను, నివసిస్తున్నాం. అంతకుముందు ఇసుకలు కూడా వచ్చేటప్పుడు 3 మంత్స్ గ్యాప్ అయిందండి. అప్పుడు కూడా అప్పులు చేసుకునే ఉన్నాం. బిల్డింగ్ వర్కులు చేసేవాళ్ళం మేము. కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూడా చేయము పరిస్థితి అలాగే ఉంది. కొంచెం గవర్నమెంట్ ఆదుకుంటుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఎవరు కూడా బయటకు వెళ్ళట్లేదు. ఇంట్లో అందరూ ఇంట్లో ఉంటున్నారు. ఒకళ్ళు వెళ్ళినా పోలీసులు కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకు కూడా సహకరిస్తున్నాం. అదే మా లాంటి వాళ్ళకి కొంచెం కొండ ప్రాంతంలో ఇబ్బందిగా ఉంది. మాలాంటి కూల్ చేసుకున్నవారు దాన్ని బట్టి మరి ప్రభుత్వం కొంచెం ఆలోచించాలని మేము అర్థం చేసుకున్నాం, కోరుకుంటున్నాం. ఈ కరోనా వల్ల అసలు రావట్లేదు సార్. ఈరోజు కూడా మరీ టైట్గా పెట్టారు. ఫస్ట్ 2 నెలలు ఇసుకలు లేకుండా ఇబ్బందులు పాల్పడి నానా ఇబ్బందులు పడి ఇంట్లో బత్తలు లేకుండా అలాగనే చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఈ వైరస్ వచ్చింది, మళ్ళీ 2 నెలలు మళ్ళీ ఇబ్బంది పెడతాను. ఎవరు తిననికి ఒక్కొక్కరు పనిచేసిన డబ్బులు 4-5 కూర్చొని తినాలి. ఈ 300 కుటుంబాలు కూడా ఇలాగా సమ్ ఏరియాలో ఉన్నాము. మాకు ఎవరూ దిక్కు లేకుండా ఎవరూ పట్టించుకోవట్లేదు. వైరస్ వచ్చిందనేసి ఇప్పుడు 2 నెలల నుంచి ఇలాగే కూర్చున్నాం. కనీసం ఎవరు మమ్మల్ని చూసే దాత కూడా ఎవరు పెంచట్లేదు. ఇంతకుముందు 3 నెలలు ఇసుక దాకా పనులు ఆగిపోయింది. అదేదో ఇంకా అనుకూడదు, ఇంకా పనులు స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంలో లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ ప్రకటించడం వల్ల భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు ఉన్న అప్పులే తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలు కట్టక, ఇంటర్లు కట్టుకోలేక, తినడానికి తిండి లేక సతమతున్న టైంలో మళ్ళీ లాక్డౌన్ ప్రకటించి ఆటో భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు పొట్టలు కొట్టి ప్రభుత్వం అయితే హింసిస్తుందండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం నిరంతరం కూడా భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. వారు మనుషులే, వారికి కుటుంబాలు ఉన్నాయి, అలాగే ప్రాణభయం కూడా ఉంది. కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని కాంక్షించి తమ ఇష్టాలను, ఆప్యాయతలను త్యజించి ప్రాణాలకు తెగించి రోడ్లపైన, ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటి హీరోలకు కృతజ్ఞతగా సలాం చేద్దామా మరి. కరోనా రక్కసి ప్రపంచంపై పంజా విసురుతోంది. యావత్ జీవరాశిని తన స్వాధీనంలో ఉంచుకున్న మేధో సంపత్తి కలిగిన మానవజాతిని గజగజా వణికిస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు చివరకు మన దేశాన్ని సైతం భీతిల్లేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ గొలుసు తెంచేందుకు మన ప్రభుత్వాలు ఒకరోజు జనతా కర్ఫ్యూను విధించాయి. అయినా మహమ్మారి తోక ముడవకుండా విరుచుకుపడుతూ ఉండడంతో మరో 3 వారాల పాటు కరోనా కర్ఫ్యూ విధించారు. ఈ సమయంలో జనాలు ఇళ్లలోంచి వారి ఆరోగ్యాన్ని కాంక్షించి కొందరు రోడ్లపైన, ఆసుపత్రుల్లో, ఇళ్ళు, కుటుంబాలు, అనుబంధాలు, ఆప్యాయతలకు దూరంగా ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహించారు.
జనతా కర్ఫ్యూ రోజున ఇలా సేవలు అందించిన పోలీసులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, నర్సులకు యావత్ భారతావని చప్పట్లు కొట్టి సలాం చేసింది. అటు తర్వాత లాక్డౌన్ సమయంలోనూ ఇదే స్ఫూర్తితో జంకు గొంకు లేకుండా రక్షణ వలయంలా కంటి మీద కునుకుకు దూరమై అంకితభావంతో మన కోసం సేవలు అందిస్తున్న ఈ హీరోలకు మరోసారి సలాం కొట్టించారని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 5వ తేదీ ఆదివారం 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు యావత్ భారతావని విద్యుత్ దీపాలు ఆపివేసి టార్చ్లు, సెల్ఫోన్లు, కొవ్వొత్తులు, కాగడాలు వెలిగించి మన దేశం నుండి కరోనా తరిమివేస్తున్నాం అనే సంకేతమిచ్చేలా మన హీరోలకు సలాం కొట్టి కృతజ్ఞతలు చాటారని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ విశాఖలోనూ చాపకింద నీరులా విస్తరించింది, కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా ఒకే రోజు 5 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. జిల్లాలో ముఖ్యంగా మహావిశాఖ పరిధిలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కరోనా లాక్డౌన్ ఫిషింగ్ హార్బర్ మూసివేతకు కారణమైంది. వేలం కొనుగోళ్ల సమయంలోనూ కరోనా కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిత్యం సందడిగా ఉండే ఫిషింగ్ హార్బర్ బోసిపోయింది. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. చేపల వేలం కొనుగోళ్ల సమయంలో కరోనా కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించి భౌతిక దూరం పాటించని విషయాన్ని గుర్తించి హార్బర్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఏ ఒక్క బోటు చేపల వేటకు వెళ్లకూడదు. వేట నుంచి వచ్చిన బోట్లలో సరుకును హార్బర్లో వేలం వేయకూడదని ఆంక్షలు విధించింది. రిటైల్ మార్కెటింగ్ చేసేవారు సైతం నగరంలో ఎక్కడా చేపలు విక్రయించరాదని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మళ్లీ ఉత్తర్వులొచ్చేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. కరోనా పట్ల అనవసర భయం, ఉదాసీనత రెండూ మంచివి కాదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా కట్టడి ఉద్యమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో కరోనా రక్కసి రంకిలేస్తోంది. రోజురోజుకు తన శక్తిని పెంచుకొని జనాలపై విరుచుకుపడుతోంది. ఎందరినో తన బారిన పడేటట్లు చేస్తోంది. ఈ రక్కసి పంజాకు చిక్కకుండా ఉండాలన్నా, దీనిని తరిమికొట్టాలన్నా ప్రజలు క్రమశిక్షణతో స్వీయ నిర్బంధాన్ని తూచా పాటించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పూజలు, ప్రార్థనలు అవసరం లేదని, ఇళ్లకు పరిమితం కావడం ఒక్కటే ఈ రక్కసిని తరిమికొట్టే వజ్రాయుధమని పేర్కొన్నారు. COVID-19 పరీక్ష కేంద్రం విశాఖలోనే అందుబాటులోకి వచ్చిందని, అనుభవజ్ఞులైన వైద్యులకు కొరత లేదని, అందువల్ల ప్రజలు భయపడవలసిన అవసరం అయితే లేదని ధైర్యం చెప్పారు. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల వైద్యుల సేవలను వినియోగించుకుంటామని అన్నారు. విదేశాలు, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే భౌతిక దూరాన్ని ప్రజలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్, ఎంపీ ఎంవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గత 8 వారాల్లో రాష్ట్రం మొత్తం 43 కేసులు వస్తే ఈ 48 గంటల్లో 161 చేరిందండి. ఇది ఓకే పెరిగిపోతుంది అలాగ. కాబట్టి ఇది ఒక ఛాలెంజ్, పెద్ద ఛాలెంజ్ మనకి. ఫస్ట్ దానికి కంట్రోల్ చేయడం ఎంపీ గారు చెప్పిన ఇందాక దయచేసి అందరికీ చేతులెత్తున మరి నమస్కరిస్తున్నాం. ఎవరు కూడా ఇళ్లలోంచి బయట రావద్దండి. ఇప్పుడు దాకా సహకరించారు, రాబోయే రోజుల్లో కూడా మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు. తప్పనిసరిగా మనందరం కూడా రాజకీయాలకి పార్టీలకు అతీతంగా చేయి చేయి కలిపి ఈ కరోనా కట్టడి చేసే విషయంలో పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. తప్పనిసరిగా ఒక బలమైన నాయకత్వం మనకుంది. వీరి సారథ్యంలో అన్ని రకాలుగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీకు నిత్యావసర వస్తువులు ఎక్కడెక్కడ రేట్లు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ విషయంలో చర్యలు తీసుకుంటున్నాం. మరి ఈ కరోనా కట్టడి విషయంలో కూడా ప్రజలు ఇప్పుడుదాకా సహకరించారు, రాబోయే రోజుల్లో కూడా మీరు దయచేసి సహకరించండి, దీని కట్టడి చేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే విదేశాలు వెళ్ళొచ్చారు,
ఎవరైతే ఢిల్లీ వెళ్ళి వచ్చారో, ఎవరైతే ఈ ప్రార్థనలో పాల్గొన్నారో, దయచేసి మీ అందరూ కూడా స్వచ్ఛందంగా రండి. మీరు హాస్పిటల్లో టెస్ట్ చేయించుకోండి, పాజిటివ్ ఉంటే 14 డేస్ క్వారంటైన్లో ఉండండి. క్వారంటైన్ అంటే మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి ఫుడ్ పెడతారు, మంచి డాక్టర్లు ఉంటారు, మంచి అకామిడేషన్ ఉంటాయి. అదేదో భయపడాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా మీకు ట్రీట్మెంట్ ఇప్పించి మిమ్మల్ని మళ్ళీ ట్రీట్మెంట్ సరళంగా నెగిటివ్ వస్తే డిశ్చార్జ్ పంపిస్తాం. దానికి ఉదాహరణ విశాఖపట్నంలో మన ఫస్ట్ కేసు రాగానే చాలామంది భయపడ్డారు. ఆ సత్తారణ వ్యక్తికి, 60 సంవత్సరాల వ్యక్తికి మరి మన డాక్టర్స్ విజయవంతంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి చక్కగా శుభ్రంగా అతను హ్యాపీగా చాలా హెల్దీగా ఉన్నాడు అతను. మరి ఆయన పనులను లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 1,000 రూపాయలు అందించేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా జిల్లాకు 100,56,00,000 రూపాయలు విడుదల చేసింది. డిఆర్డీఏ ద్వారా ఈ సొమ్మును గ్రామ వార్డు సచివాలయాల ఖాతాలకు జమ చేసింది. శనివారం నుండి గ్రామ వార్డు వాలంటీర్లు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి ఈ సొమ్మును అందజేయనున్నారు. పింఛన్ల పంపిణీకి అవలంబించిన విధానాన్నే ఇక్కడా పాటించాలని, కార్డుదారుడి ఫోటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని వాలంటీర్లను ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్-19కు ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ గొలుసును తెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా దాదాపు అన్ని రంగాల కార్మికులు ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో సినీ కళాకారులు కూడా ఉన్నారు. షూటింగ్లు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విశాఖకు చెందిన సుమారు 400 మంది సినీ కళాకారులకు తెలుగు సినీ ఫెడరేషన్ తరపున మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నగరంలోని శ్రీకన్య థియేటర్లో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, కరోనా కర్ఫ్యూ కారణంగా ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కళాకారులు కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. తెలుగు సినీ ఫెడరేషన్ ప్రతినిధులు సత్యనారాయణ, సినీ ఆర్టిస్ట్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం కానీ విశాఖ జిల్లా కానీ కళాకారులకి పుట్టినిల్లు. చలంగారు దగ్గర నుంచి ఎంతమంది రైటర్స్ కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు సినిమా రంగం నుంచి. తప్పనిసరిగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి సినీ కళాకారులందరికీ కూడా ఎప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందో తెలియజెప్పడానికి ఈరోజు వచ్చాను. మరి ఇలాంటి ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు ఇలాంటి దాతలు కూడా ముందుకొచ్చి పెద్ద మనసుతోటి పేద కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి, కానీ ఆ డబ్బులు సమాజంలో మనుషులకు ఉపయోగపడితేనే దానికి అర్థం పరమార్థం ఉంటుంది. వినపెట్టులను లాకర్లు పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. తప్పనిసరిగా ఈ రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి మనందరం కూడా చేయి చేయి కలిపి సంఘటితంగా పోరాడి దీని మీద విజయం సాధించాలని కోరుకుంటూ, మరి అందరూ కూడా లాక్డౌన్ పాటించండి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అందరూ కూడా దయచేసి. నా విజ్ఞప్తి, సోషల్ డిస్టెన్స్. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 34వ వార్డు కొబ్బరితోట, మనోరమ థియేటర్, నేతాజీ నగర్, అంబేద్కర్ కాలనీ, లక్ష్మీదేవిపేట పరిసర ప్రాంతాల ప్రజలకు కరోనా నియంత్రణ సామగ్రిని పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి డెటాల్, శాంపిల్ సబ్బులు, మాస్కులు, కరోనా నియంత్రణ హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, స్వీయ నిర్బంధం పాటించడం ద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద వార్డంతా కూడా పాదయాత్ర చేస్తున్నాము. మేము మా నాయకులు పుక్కల రాజేశ్వరి, పుక్కలప్పన్ గారు, రాజు, రాము, నాగేశ్వరరావు అందరూ కూడా, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా వెళ్తా ఉన్నాము. ధనరాజ్ అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం చెప్తా ఉన్నాము. స్లమ్ ఏరియా ఇది, కొబ్బరితోట పరిసరాల ప్రాంతాలంతా కూడా ఈరోజు స్టార్ట్ చేశాము. అలాగే భూపేష్ నగరు, అంబేద్కర్ కాలనీ, ఈ ప్రాంతాలన్నీ కూడా చేస్తాము. ప్రజలకి శాంపిల్ సోప్స్ కూడా, ఏదైతే డెటాల్ సోప్స్ అందిస్తూ ఉన్నాము, ప్రతి ఇంటింటికి కూడా గడప గడపకి వెళ్ళిస్తూ ఉన్నాము. మాస్కులు కూడా 3,000 మాస్కులు అందిస్తూ ఉన్నాము. సబ్బులు కూడా 5,000 వరకు కూడా అందిస్తూ ఉన్నాము. ప్రతి ఇంటికి కూడా హోమియోపతి మెడిసిన్స్ 10,000 వరకు కూడా అందిస్తూ ఉన్నాము. యూత్ అంతా కూడా భాగస్వామ్యం అయ్యారు, చక్కగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా చెప్తా ఉన్నాము. 14వ తారీఖు వరకు కూడా మనం కానీ మనం కాపాడుకోగలిగితే మహమ్మారి నుండి మన ఆంధ్ర రాష్ట్రం మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ కోరారు. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని,
అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని కోరారు. ప్రభుత్వానికి అధికారులకు సహకరిస్తూ ప్రజలు ఐక్యంగా పోరాటం చేసి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈరోజు విశాఖపట్నం వరకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా మంత్రివర్యులు కానీ, అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కరోనాని తరిమి కొట్టడానికి పూర్తి స్థాయిలో చాలా కష్టపడుతున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఇంకా కూడా నేను అందరినీ కూడా ప్రజలందరినీ కోరేది ఒకటే, విశాఖపట్నం ప్రజలందరినీ కూడా ఏదో కారణాలు చెప్పి ఇంట్లోంచి బయటికి రావద్దు. మనం ఏది కూడా మనం వైరస్ను కట్టడి చేయడానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే దీన్ని కట్టడి చేయడానికి ఓన్లీ మనం సామాజిక దూరం పాటించడం ఒకటే మార్గం. దీనికి ఏం మెడిసిన్స్ ఇప్పటివరకు ఏమీ రాలేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఇంట్లోంచి రాకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మనల్ని మనం మోసం చేసుకోవద్దు. మనం బయటకు వచ్చేసి మనం బయట తిరిగితే వైరస్ మన ఇంట్లో తెచ్చుకున్నట్టు అవుతుంది, మన ఒంట్లో తెచ్చుకున్నట్టు అవుతుంది. మనం బతికుంటే ఇంకొక రోజు రోడ్ల మీద తిరగవచ్చు, హాయిగా హ్యాపీగా బతకొచ్చు. కానీ అనారోగ్యం పాలైతే మనమే బాధపడవలసి ఉంటుంది. మనతోపాటు మన ఇంట్లో అందరినీ కూడా అనారోగ్యం పాలు చేసిన వాళ్ళం అవుతాం. అంటే దయచేసి ప్రజలందరినీ కోరేది ఒకటే, రైతు బజార్లు పేరు చెప్పి, సూపర్ మార్కెట్లు పేరు చెప్పి బయట తిరగొద్దు, బయటికి వెళ్ళొద్దు. సాధ్యం ఉన్నంతవరకు ఇంట్లో ఏముంటే అవే వండుకునే వాటర్తో సర్దుకుని ఒక రెండు వారాలు కష్టపడి ఇంట్లో ఉంటే మీకు డెఫినెట్గా మనం దీని నుంచి బయటపడగలం. దక్షిణ నియోజకవర్గం పరిధి 35వ వార్డు కల్లుపాకల ప్రాంతంలో కరోనా లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై, ఉపాధికి దూరమై, ఆర్థిక ఇబ్బందులకు లోనై, మూడు పూటలా భోజనానికి నోచుకుని పేదలకు 35వ వార్డు సామాజిక నాయకులు విల్లూరు భాస్కర్రావు, వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్లు కాయగూరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కర్ఫ్యూ కారణంగా ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులను మానవతా హృదయాలు ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రూప, నాయన శ్రీనివాస్, కొనతాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 35వ వార్డు పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువ. రాష్ట్ర గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ప్రతి ఒక్కరిని కూడా ఇళ్లకే ఉండమని చెప్పేసి, పరిమితం అవ్వమని చెప్పి చెప్పింది. అందువలన ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం అయిపోయారు. కాయకష్టం చేసుకొని పైకి వెళ్తారే కానీ వీళ్ళు ఎవరికి కూడా కడుపు నిండదనే ఉద్దేశంతో రాష్ట్ర గవర్నమెంటు రేషన్ అందరికీ కూడా రేషన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా నేను కూడా ఈరోజు కూరగాయలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమాటా ఉల్లూరు ఫౌండేషన్ ద్వారాగా నేను కూడా పంపిణీ చేయాలని సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వన్ టౌన్ సీఏ గారు చంద్రశేఖర్ గారు వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించబడి ఈవేళ ఆయన చేతుల మీదుగా ఎంతోమందికి ఈ యొక్క కార్యక్రమం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో నా సాయశక్తిలో ఎన్నో చేస్తానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. 500 కుటుంబీకులకు ఈవేళ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న యాచకులకు తెలుగుదేశం పార్టీ అల్పాహారం అందించింది. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండార సత్యనారాయణమూర్తి ఆదేశాల మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు దాట్ల మధు, కరక దేవుళ్లు వేపగుంట వైటీసీ కేంద్రంలో నిర్వాసితులకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా ఇళ్లకే పరిమితమై కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పేద ప్రజలకి ఏమండి, బండార సత్యనారాయణమూర్తి గారు, బండార అప్పలనాయుడు గారు అధ్యయనంలో మార్నింగ్ ఎంతమంది అయితే అన్ని ఉంది, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మార్నింగ్ ఉదయం టిఫిన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎన్ని రోజులు ఉంటే ఎన్ని రోజులు ఉంటారో అంతవరకు ఇది వేపకుంట 69వ వార్డు అని ఇక్కడి నుంచి 18 వరకు ఉన్న యాచికలందరికీ మార్నింగ్ పూట టిఫిన్ ఇవ్వడం జరుగుతుంది. మన అందరి ఇంటికే పరిమితం అవి శుభ్రంగా మన అవేరెన్స్ తీసుకురావాలి, మొత్తం అందరికీ అవేరెన్స్ తీసుకురావాలి. మన COVID-19 తరిమి కొట్టడానికి మనం అందరూ ఒకే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. పెందుర్తి నియోజకవర్గం పరిధిలో గల యాచకులు, వలస కూలీలు అందరినీ వాళ్ళకి తిండికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో మరి జీవీఎంసీ వారు మరి వేపకుంట చేవలపల్లి యందు గిరిజన హాస్టల్లో వాళ్ళకి వసతి ఏర్పాటు చేశారు. మరి దీనిలో భాగంగా వారికి ఆహారం అందించాలనే ఉద్దేశంతో పెందుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ బండార సత్యనారాయణమూర్తి గారు మరి వారికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకలా నియోజకవర్గంలో ఇంకెవరైనా ఉన్నట్టయితే వారందరికి కూడా ఆయన ఎన్ని రోజులైతే ఎంతమంది అయితే అంతమందికి కూడా
ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో మరి కొంతమంది వచ్చి ఇక్కడ అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. మరి తద్వారా మీ అందరికి కూడా, ప్రజలందరికి కూడా తెలియజేసింది ఏమిటంటే, అందరం కూడా మనం ఇంటికే పరిమితం అవ్వాలని, మరి ఆ మహమ్మారిని తరిమి కొట్టడానికి ఏదైతే టైమింగ్స్ ఇచ్చారో ఆ టైమింగ్స్ వరకు అందరం కూడా ఇంట్లోనే ఉండి ఆ టైంలోనే నిత్యావసర సరుకులు తీసుకొని అందరం కూడా సహకరించాలని కోరుతున్నాం. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాజకీయ పార్టీలు బాసటగా నిలుస్తున్నాయి. దీనిలో భాగంగా నగర కాంగ్రెస్ పార్టీ కాయగూరలను పంపిణీ చేపట్టింది. స్థానిక 22వ వార్డు నాయకులు సుమంత్ ఆధ్వర్యంలో మద్దిలపాలెం, మంగాపురం కాలనీ, పిఠాపురం కాలనీలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఏ నారాయణలతో కలిసి కాయగూరలను పంపిణీ చేపట్టారు. వాతావరణం సృష్టించి అనేక మంది పేదవారు పాపం పనులకు వెళ్ళకుండా కూలీనాలు లేక తిండి లేని పరిస్థితిలో చాలా బాధపడే పరిస్థితి ఉంది. కాబట్టి సోనియా గాంధీ గారి పిలుపు మేరకు, రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుడు సాకే శైలజనాథ్ గారి పిలుపు మేరకు ఎన్ఎస్సీ ఆర్గనైజేషన్ తరఫున 22వ వార్డులో ఈరోజు పేద ప్రజలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది ఇంకా పేదవారికి పంపిణీ చేయాలని రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాము. అందరమే చేయాలి ఖచ్చితంగా. ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి మనం ఎంత కృషి చేయాలి. అదేవిధంగా ఈరోజు ఒక విద్యావేత్తగా, ఒక సోషల్ వర్క్ ప్రొఫెషనల్గా నేను రెండు చేతులు జోడించి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను. మనం చేయగలిగింది COVID-19 అరికట్టడంలో మన యొక్క పాత్ర ఏమైనా ఉందా అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే. కాబట్టి కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ తరుణంలో అలుపెరగని సేవలు అందిస్తున్న పోలీసు వీరులకు పారిశ్రామిక ప్రాంత యువత కృతజ్ఞతలు తెలుపుతూ బ్రెడ్, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. శ్రీహరిపురానికి చెందిన అక్కా చెల్లెళ్ళు మళ్ళా బిందులత, జాహ్నవీలు తమ స్నేహితులతో కలిసి పాకెట్ మనీతో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. విపత్తులు వచ్చినప్పుడు యువత ముందుకొచ్చి ప్రజలకు సేవలు అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సింధియా కోడల నుంచి గాజువాక కోడల వరకు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు బ్రెడ్, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మళ్ళా ధనలత, కొల్లి నౌకారెడ్డి, గీత, లావణ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వచ్చి మన ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఎవరు భయపడకండి, అలానే నిర్లక్ష్యం కూడా చేయకండి. మనందరినీ కాపాడడానికి పోలీస్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం అని చెప్పి ఈరోజు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి బటర్ మిల్క్ అండ్ బ్రెడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే మనందరినీ కాపాడడానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ సఫర్ అవుతూ చాలా చేస్తున్నారు. వాళ్ళకి మనం మినిమం ఇది కూడా చేయకపోతే బాగోదు అని చెప్పి నా ఒపీనియన్. అందరూ ఇంట్లో కూర్చొని చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు, బయట ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో మనం కూడా ముందడగేసి బయటకు వచ్చి ఇలా ఆలోచించి చేసుకుంటూ పోతుంటే తెలుస్తుంది ఏమవుతుంది, సొసైటీ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అని. సో నేను అలా ఆలోచించి ఈరోజు పోలీసులు అంత చేసినంత కొంచెం ఇంత కూడా చేయకపోతే బాగోదు అని చెప్పి ఇలా ఆలోచించి నేను చేస్తున్నాను. కరోనా వైరస్ విస్తృతంగా విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లోనూ నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్య, పోలీసు, మున్సిపల్ సిబ్బంది పనితీరు అభినందనీయమని 87వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొండా జగన్ అన్నారు. వార్డులో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు భోజన పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఢిల్లీ ఘటన తర్వాత పెరుగుతున్న కరోనా కేసులకు సంబంధించి ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా లాక్డౌన్ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్లపూడి శ్రీ కుంచుమాంబ కమిటీ యువత పాల్గొన్నారు. హోటల్లో ఎలాగైతే జవాన్లు ఉంటారు, అలాగే మరి ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసు వారు కానీ, అలాగే డాక్టర్లు కానీ, మరి అలాగే స్థానికంగా మరి ప్రతిరోజు కూడా అందరూ ఇంట్లో ఉన్నా సరే తెల్లవారు లేచి మన ప్రాంతాన్ని శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్యక్రమాలు మరి ఏదో చేయాలని ఒక సహోద్దేశంతో, మరి అలాగే మా ఒడ్లపూడి గ్రామ యువకులు, అలాగే కుంచుమాంబ సేవా సభ్యుల సహకారంతో ఈరోజు జీవీఎంసీ సిబ్బంది మరి మన ప్రాంత పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని ఉద్దేశంతోనే మరి మేము మొదటగా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మొన్న జరిగిన
ఏపీఐ శైలాలో ఇది రాష్ట్రాల నుంచి వచ్చి చాలా మంది ఉన్నారంటే అక్కడ కూడా అన్నదానం చేయడం జరిగింది. మరి అలాగే కొన్ని ప్రాంతాలు బ్లీచింగ్ చేయడం జరిగింది. మరి ఈవేళ ఏంటంటే ఇక్కడ ఒక 70 మంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారని చెప్పి అంటే వాళ్ళందరికీ కూడా మరి మా సొంత నిధులతో ఈవేళ వాళ్ళందరికీ భోజనం వసతులు కల్పించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మరి మేము ముందుగా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మీ అందరికీ మీడియాతో తెలియాలి, ఎందుకంటే వీళ్ళు తెల్లవారులేసి 6 గంటలు లేసి మన ప్రాంతాన్ని శుభ్రం చేసి మనకు సేవ చేస్తున్నారు కాబట్టి మనం చాలామంది పొలిటికల్గా ఫోటోలు తీస్తాం. అవన్నీ కాకుండా ఈరోజు ఇలాంటి వారికి మనం సేవ చేసుకుంటే మన ప్రాంతం బాగుంటుంది, మనం బాగుంటుంది చెప్పి తెలియపరుస్తూ. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అన్ని రకాల ఆహార పదార్థాల విక్రయాలు బంద్ అయిపోయాయి. దీంతో తిండి దొరక ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు స్థానిక 35వ వార్డు వైసీపీ నాయకులు కనకరెడ్డి ఆధ్వర్యంలో ఆహారం అందజేస్తున్నారు. కూలీ పనులు దొరకని రోజువారీ కూలీలు, ఆసుపత్రుల్లో రోగులకు సేవలందించే అటెండెంట్లు, రోడ్లు బస్టాపుల్లో తిరిగే అనాథలు, యాచకులకు వైసీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా భోజన పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. స్థానిక పాత పోస్టాఫీసు, పూర్ణ మార్కెట్, ప్రసాద్ గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో ఆహారాన్ని పంపిణీ చేశారు. కరోనా వైరస్ వల్ల బాధపడుతున్న ప్రజలకు మేము వార్డు నుంచి రోజుకి ఏదో ఒకటి సేవా రూపంలో కార్యక్రమం చేస్తాను. ఈరోజు ఈ యొక్క 35వ వార్డులో ప్రసాద్ గార్డెన్ పాత భాష ఏరియాలో కొంతమంది పేదలకు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకు పేద పిల్లలందరూ చాలా సంతోషిస్తూ హర్షిస్తున్నారు. అలాగే ఈ కరోనా వైరస్ ఉన్నంత వరకు కూడా మాకు వార్డు నుంచి మేము రోజుకు ఒక కార్యక్రమం పేదలకు అందుబాటులో ఉంటూ సేవ కార్యక్రమం చేద్దామనుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి నాకు అన్ని రకాల సహకరిస్తున్న మా వార్డు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నేనైతే ఎంతో రుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ, కరోనా వైరస్ వల్ల బాధపడిన ప్రజలు చాలా ఇబ్బందికరం పడుతున్నారు. మేము చేసే కార్యక్రమంలో రోజు రోజు కూడా మంచి స్పందన వస్తుంది ప్రజల్లో. అందరూ కూడా సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ నేనైతే చాలా బాధాకరంగా బాధపడుతున్నాను. ఈ కరోనా వైరస్ ఎవరికి తగలకుండా అందరూ జాగ్రత్త వహించమని, దూరం పాటించమని మేమైతే ప్రతిరోజు ప్రతి వాడవాడ వీధులు తిరిగి చెబుతున్నాం. అలాగే ప్రజలకి తగిన జాగ్రత్తలు తీసుకోమని మేమైతే ప్రజలందరికి వెళ్ళి వేడుకుంటున్నాం. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు లాక్డౌన్లో భాగంగా ప్రజలు ఇంట్లో ఉంటూ సామాజిక దూరాన్ని పాటించాలని మధురవాడ మధురవాడ నగరపాలెం రోడ్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాస్ నగర్ డాక్యార్డ్ కాలనీ గ్రామ ప్రజలకు ఉచితంగా హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎం పాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ రవికుమార్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా హ్యాండ్ వాష్, శానిటైజర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ బారిన పడకుండా ప్రభుత్వం, పోలీసులు ఇస్తున్న సూచనలను ప్రజలు, ముఖ్యంగా యువత తప్పక పాటించాలని, ప్రజలందరూ సామాజిక బాధ్యతగా సామాజిక దూరం పాటిస్తూ ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి జాతి, కుల, మతాలకు అతీతంగా ఒక యుద్ధమే చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నగర్ గ్రామ పెద్దలు చౌదరి, రాయన ప్రసాద్, అప్పలరెడ్డి, నారాయణరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైరస్ లేని వాళ్ళు కూడా అందరూ మాస్క్ ఎందుకు పెట్టుకోవాలంటే, ఎవరైనా ఎవరికి వైరస్ ఉందనేది ఎవరికీ తెలియదు. మీరు బయటకు వెళ్తుంటారు ఇప్పుడు రోజు గవర్నమెంట్ ఏం చేసింది 6 నుంచి 11 గంటల. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేజీహెచ్లో COVID-19 పరీక్ష కేంద్రం ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి. నాడు ఇసుక, నేడు కరోనా, కుదేలైన నిర్మాణ రంగం, రోడ్డున పడ్డ కార్మికులు. ఆదివారం హీరోలకు సలాం చేద్దాం, ప్రధాని పిలుపును మన్నిద్దాం. అంకిత భావంతో పనిచేద్దాం, కరోనాను కట్టడి చేద్దాం. రివ్యూలో అధికారులకు మంత్రి ముత్తంశెట్టి ఉద్బోధ. వేట, వేలం విక్రయాలు 3 బంద్, లాక్డౌన్లో ఫిషింగ్ హార్బర్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.